ప్రభుత్వం వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు వరంగల్ జిల్లాలోని రైతులు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులను ఆదుకుంటామందని క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని చెప్పిందని అంటున్నారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వరి కోతలు పూర్తయి వడ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని అంటున్నారు. ప్రభుత్వం తమకు అండగా ఉండాలని కోరుతున్నారు రైతులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం వరి కోతలు పూర్తయినాయి, అమ్మకం కోసం ఉన్నాయి. కానీ గత సీజన్లో లాగా ఐకేపీ కేంద్రాల్లో ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ప్రారంభించలేదు. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా అధికారులందరూ కూడా పూర్తిగా ఎన్నికల నిమగ్నం, ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం కోసమే నిమగ్నమయ్యారు. దీంతో గత ప్రభుత్వం ఎలాంటి ఐకేపీ సెంటర్లు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. దాంతో మిల్లర్లకు నేరుగా రైతులు అమ్ముకుంటున్నారు. కానీ ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాన్ కారణంగా రైతులందరూ కోతలు పూర్తయిన తర్వాత వడ్లను ఆరబెట్టుకోవడం కోసం కొంత టెన్షన్ పడ్డారు. ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తున్నాం, గత 3 రోజులుగా కురిసినటువంటి వర్షాలతో వడ్లు తడవకుండా ఉండేందుకు ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ కూడా కొంత తేమగా ఉన్నటువంటి వడ్లను వాటన్నింటిని కొంచెం ఎండ పెరిగిన నేపథ్యంలో వడ్లని ఆరబోసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తుఫాన్ కారణంగా ఎలా ఇబ్బంది పడ్డారు, ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, ఎలా కాపాడుకునే ప్రయత్నం చేశారనేది కొంతమంది రైతులతో మాట్లాడదాం. అమ్మ చెప్పాలంటే తుఫాన్ కారణంగా మీరు 3-4 రోజులు ఇబ్బంది పడ్డట్టున్నారు, మొత్తం తడవకుండా ఎట్లా జాగ్రత్తలు తీసుకున్నారు? మొత్తం మొలకలు వచ్చినాయి, కప్పి పెట్టినాం. ఇప్పుడు చిన్నగా ఎండ వచ్చింది కాబట్టి ఆరబెట్టడానికి ప్రయత్నం చేస్తాను. మొలకలు వచ్చినాయి, కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు ఏం కోరుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? పోయినసారి అయితే కొనుగోలు కేంద్రాలు ఉండే కదా, ఇప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుందా కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్ల? ఇబ్బంది అవుతుంది అయితేనే ఇప్పుడు ఈ వడ్లు పోతలేవా, మాకు నష్టము, నష్టపరం కట్టియాలి. ఎకరానికి ఏమైనా కింటానికి 500-600 వేయాలి ప్రభుత్వం. ఆయన గెలిపించినందుకు మాకు అన్ని చెయ్యాలి. బోనస్ అడుగుతానా? మీరు బోనస్ అడుగుతాను. ఇప్పుడు మాకు వడ్లు నష్టపడ్డాయి, మాకు పొలం మీద వరి వేయింది. ఇక్కడ ఈ తెచ్చిన వడ్లు ఈడ తరుతానాయి, మొలకలు వస్తానాయి. 2-3 రోజులు మట్టి పోసుకున్నాం, పట్టాలు వేసుకున్నాం, అన్నీ చేసినాం మేము. మీరు అంటే మిల్లర్లకు ఇచ్చినప్పుడు ఏం కట్ చేస్తున్నారు, ఏమేమి సాగు చూపుతారు? మిల్లర్లకు ఇచ్చినప్పుడు కింటానికి కిలోకు 50 కిలో బత్తకే, కిలోకు బత్త గొత్తాన్లు, మట్టి కిలో గొత్తాన్లు, బత్త కిలో గొత్తాన్లు. మేము పట్టాల కిరాయి 30 రూపాయలకు ఒక పట్ట తెచ్చి పట్టేస్తాము, మిషన్తో గోపిస్తాను, ఇక్కడ కుప్పబోతాను, అట్లయినా ముసిక కిరది ఇస్తాను. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అలాగే ఆరోగ్యశ్రీ పథకాలు ఎలా అయితే అమలు చేశారో, రైతులకు ఇస్తానటువంటి 500 బోనస్ను కూడా కలిపి ఇవ్వాలి. మాకు ఇప్పటికే ఈ తుఫాన్ కారణంగా ఇబ్బంది పడ్డాం. మరొకవైపు మిల్లర్ల దోపిడీ కూడా అలాగే కొనసాగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి దోపిడీ కొనసాగిందో అదే దోపిడీ కొనసాగుతుంది కాబట్టి దాన్ని అరికట్టేలాగా చర్యలు తీసుకోవడంతో పాటు మాకు ఇస్తానటువంటి 500 బోనస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పొలాల్లో కోత కోసిన తర్వాత అందులో ట్రాక్టర్లతో దున్నించడం వల్ల తొక్కించినప్పుడు మట్టి వచ్చేది, ఆ మట్టి కారణంగా మట్టికి వెయిట్ తీసేయడానికి ఆస్కారం ఉండేది. కానీ ఇప్పుడు డైరెక్ట్ మిషన్ల ద్వారా కోతలు ఉంటున్నాయి, వాటిని తీసుకొచ్చి అందులో 1 కేజీ కూడా కలవడానికి ఆస్కారం లేకుండా, మట్టి లేకుండా ఉంటుంది. మరొకవైపు తేమ కూడా లేకుండానే ఉంటుంది. మేము ఆరబెట్టిన తర్వాత మార్చరైజ్ చూసిన తర్వాతనే అక్కడికి తీసుకెళ్తున్నాము, మిల్లర్ల దగ్గర తీసుకెళ్తున్నాము. కానీ మిల్లర్ల దగ్గర ఎక్కువ మొత్తంలో సరుకుండడం వల్ల ఆ సరుకును కొనే క్రమంలో కోతలు విధిస్తున్నారు. 40 కిలోల బస్తాకి సుమారుగా 2-2.5 కిలోలు కోత పెడుతున్నారు. క్వింటాల్కు సుమారుగా 7-8 కిలోలు కోత పడుతున్నాయి కాబట్టి మాకు నష్టం జరుగుతుంది. ఈ నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కొత్త ప్రభుత్వం మీద ఉంది. మరొకవైపు గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తానటువంటి ప్రభుత్వం ఆ దిశగా చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది రైతులు అమ్మకం చేసుకున్నారు కాబట్టి ఇక మిగిలిపోయిన రైతులకు చివరి నిమిషంలో కోతలు జరుగుతున్నటువంటి రైతులకన్నా న్యాయం చేయాలి. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి మాకు న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో రైతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, బోనస్ ఇవ్వడం వల్ల ఈ నష్టాలన్నీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. క్వింటాల్కు 500 బోనస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులను రైతులు కొత్త ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు. కెమెరాన్ వాజిత్ తరుణ్ కుమార్ NTV వరంగల్.